ఒంగోలు సంతపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరం నందు వేద పురోహితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి బ్రహ్మత్వంలో మార్చి 1వ తేదీ నుండి 12వ తేదీ వరకు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించు మహాధన్వంతరి మహామృత్యుంజయ మహాచండి యజ్ఞ మహోత్సవ కార్యక్రమాలు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రారంభించారు. ముందుగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి కి ఆలయ నిర్వాహకులు మరియు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి సాదర స్వాగతం పలికారు. శ్రీనివాసరెడ్డి సహస్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాగుంట శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని వేద పురోహితులు బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి ఏర్పాటు చేసిన ఈ బృహత్తర కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు అలహరి చెంచలరావు, కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త కవర్తం శ్రీనివాసరావు మరియు పోలూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మహాధన్వంతరి, మహామృత్యుంజయం, మహాచండి మూడు యజ్ఞాలు ఇక్కడ సంతపేట శిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో వేయించేసి ఉన్న కాశీ విశ్వనాథ స్వామి వారి అనుగ్రహంతో మనం నిర్వహిస్తూ ఉన్నాం. కంచిపీఠాధీశ్వరులు శంకర విజయేంద్ర మహాసరస్వతి స్వామి వారు ఆదేశించారు. ఇలా యజ్ఞాన్ని చేసి లోకల్యాణార్థం వ్యాధులు సమస్తం తొలిగేట్టుగా ముందు యజ్ఞం చేయండి ఏకాదశాన్నికంగా అని ఆదేశించారు. వారు ఆదేశానుసారంగా మనం ఒంగోలులో సంతపేటలో ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఏకాదశాన్నికం 11 రోజులు నిరంతరం యజ్ఞం జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ మూడు యజ్ఞాలు కూడా 12 పూర్ణాహుతి కళ్యాణోత్సవాలు జరుగుతాయి. మన ఎంపీ గారు ఇప్పుడే గణపతి పూజ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభం చేశారు ఆ యజ్ఞాన్ని. కాబట్టి ఒంగోలు చుట్టుపక్కల ఉండే గ్రామంలో సమస్త ప్రజలు కూడా యజ్ఞాన్ని తిలకించి స్వామివారి అనుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచూ ఉన్నాం. అందరికీ నమస్కారాలు. మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఈరోజు ఒంగోలు పట్టణంలో సంతపేట ప్రాంతంలో వెలిసి ఉన్న శివాలయం ప్రాంగణంలో బ్రహ్మశ్రీ మఠంపల్లి దక్షిణామూర్తి గారి ఆధ్వర్యంలో అళగిరి చెంచర్రావు గారు, కవర్తపు శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో మహాచండి, మహామృత్యుంజయ, మహాధన్వంతరి యజ్ఞాలు అనేది మూడు యజ్ఞాలు ఒకటేసారి కూడా ఇవాళ ప్రారంభం చేస్తున్నారు. అందుకు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి మేము ఇక్కడికి వచ్చి స్వామివారి ఆశీస్సులు తీసుకొని ముఖ్యంగా చూసుకుంటే శివయ్య గారిది రుద్రాక్షలతో శివలింగాన్ని కూడా తయారు చేయటం, రుద్రాక్ష పందిరి అనేది కూడా ఆ శివలింగంతో అలంకారంతో కూడా చేయటం అనేది ఒక ప్రత్యేకతది. ఇది 11 రోజుల కార్యక్రమం. ఈ రోజు నుంచి 12వ తారీఖు వరకు, 11వ తారీఖు శివరాత్రి పండుగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఉంటూ 12వ తారీఖు పూర్ణాహుతి అనేది కూడా జరగబోతున్నారు నిర్వాహకులు. మాగుంట కుటుంబం తరఫున నేను కోరేది ఏమిటంటే ప్రజలందరూ కూడా, భక్తులందరూ ఇటువంటి మంచి అవకాశాన్ని వినియోగించుకొని మూడు యజ్ఞాలు ఒకటే ప్రాంతంలో ఒకటే సమయంలో జరుపుకోవటం అనేది ఒక ప్రత్యేకతది. ఇందుకు గణపాఠులందరూ కూడా ప్రత్యేకంగా దక్షిణామూర్తి గారు ఇతర ప్రదేశాల నుంచి తీసుకొచ్చి వారందరిని ఇక్కడే ఉంచి నిత్య అగ్నిహోత్రం అనేది ఒక కార్యక్రమాన్ని కూడా చేయటం అనేది ఒక ప్రత్యేకత. అందుకని దయచేసి ఒంగోలు పట్టణ వాస్తవ్యులు, ప్రకాశం జిల్లా ప్రజలందరూ కూడా ఇటువంటి అవకాశాన్ని వినియోగించమని మాగుంట కుటుంబం తరఫున ప్రత్యేకంగా నేను కోరుతూ ఉన్నాను.